Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలివిగా తప్పించుకున్న అచ్చెన్న ఆ వివాదం సమసినట్లేనా? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తెలివిగా వ్యవహరించారు. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని గ్రహించినట్లున్నారు. అందుకనే క్షమాపణలు చెప్పి వివాదం ముగింపునకు తన వంతు ప్రయత్నించారు. ఆ మధ్య అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీకి అచ్చెన్నపై ఫిర్యాదు అందింది. అచ్చెన్నపై అందిన ఫిర్యాదును విచారించేందుకు కమిటీ టీడీపీ అధ్యక్షునికి నోటీస్ ఇచ్చింది. పోయిన నెల 31వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులో కమిటీ చెప్పింది. అయితే తనకు వ్యక్తిగత పనులున్న కారణంగా హాజరు కాలేనని అచ్చెన్న రిప్లై ఇచ్చారు. దాంతో విచారణను ఈ నెల 14వ తేదీన అంటే మంగళవారం నాటికి అప్పట్లో వాయిదా వేసింది. కమిటీ చెప్పినట్లే 14వ తేదీన విచారణ మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా విచారణకు రాకపోతే జరగబోయేదేంటో అచ్చెన్న గ్రహించినట్లున్నారు. అందుకనే వేరే దారి లేక అసెంబ్లీ హాలులో జరిగిన ప్రివిలేజ్ కమిటీ విచారణకు అచ్చెన్న హాజరయ్యారు. స్పీకర్పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. క్షమాపణలు చెప్పడంతో తన వైపు నుండి వివాదానికి ముగింపు పలకడానికి అచ్చెన్న ప్రయత్నించినట్లే అనుకోవాలి. అయితే అచ్చెన్న క్షమాపణలపై కమిటీ సభ్యులు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ముందుగా నోటికొచ్చినట్లు మాట్లాడడం, తర్వాత క్షమాపణలు చెప్పడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కమిటీ సభ్యులు భావిస్తే అప్పుడు చర్యలు తప్పవని సమాచారం. అయితే ఆ చర్యలు ఏమిటనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. గతంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సభలో వైసీపీ ఎమ్మెల్యే రోజా అనుచితంగా వ్యవహరించారనే సాకుతో ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. నిజానికి ఎమ్మెల్యేని ఏడాది పాటు సభ నుండి సస్పెండ్ చేయడం తప్పు. ఏ నిబంధన ప్రకారం చూసినా ఏడాది సస్పెన్షన్ అన్నది రూల్ బుక్లో లేదు. ఏ సెషన్లో అయితే ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని అనుకుంటారో ఆ సెషన్ జరిగిన రోజులు మాత్రమే ఎమ్మెల్యేను సభ నుండి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్కు ఉంది. తమ హయాంలో రోజాకు ఏం జరిగిందో అచ్చెన్నకు గుర్తుకొచ్చినట్లుంది. అందుకనే తెగేంత వరకు లాగితే తనపైన కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని అచ్చెన్న అనుమానించినట్లున్నారు. అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా రోజాపై వేటు వేసినప్పుడు ఇప్పుడు అచ్చెన్నపైన నిబంధనల ప్రకారమే అలాంటి వేటు వేసే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. పైగా స్పీకర్ నిర్ణయాన్ని ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేసేందుకు అవకాశం లేదు. అందుకనే తన వంతుగా వివాదాన్ని ముగింపు పలికేందుకు అచ్చెన్న ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. చివరికి ఏమవుతుందో చూడాలి.